బాదర్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో హీరా అనే ఒక కసాయి ఉండేవాడు. వేరే గ్రామం నుండి తక్కువకి మేకలు కొనుక్కుని వచ్చి వాటిని కోసి మాంసాన్ని గ్రామ ప్రజలకు అమ్మేవాడు. గ్రామంలో ప్రతి ఒక్కరూ అతని దగ్గర మేక యొక్క ఫ్రెష్ మాంసాన్ని కొనుక్కోవడానికి వచ్చేవారు. ఒకరోజు హీరా భార్య సునంద హీరా కోసం భోజనం తీసుకుని దుకాణానికి వెళ్తుంది. ఇంకా తనతో పాటు తన కొడుకు జుగల్ని కూడా తీసుకుని వెళ్తుంది. జుగల్ అక్కడ ఉన్న చిన్న మేకని చూస్తాడు. ఇది చాలా అందంగా ఉందమ్మా, నేను ఈ చిన్న మేక పిల్లని ఒకసారి పట్టుకోవచ్చా? తప్పకుండా పట్టుకోవచ్చు. నేను దాన్ని నిన్ననే కొన్నాను. దీనికి బాగా తినిపించి తాగించి బాగా దృఢంగా తయారు చేస్తాను కూడాను. ఆ తరువాత దీన్ని కోసేసి దీనిపైన నేను చాలా డబ్బులు కూడా సంపాదిస్తాను. నాన్న, దీన్ని చంపకండి. చూడండి, ఇది ఎంత చిన్న పిల్లో, ఇంకా ఎంత అందంగుందో చూడండి. ఇది నాతో పాటు ఆడుకుంటుంది కూడా. నేను దీన్ని నాతో పాటు ఉంచుకోవచ్చా? ఏంటండి మీరు, ఏంటండి మీరు, మీ కొడుకు కోసం కొంత కష్టాన్ని భరించలేరా? చూడండి వాడు ఎంత ఆనందంగా ఉన్నాడు. హీరా అతని కొడుకు ఆనందం కోసం సరే అంటాడు. ఇంకా ఆ మేకపిల్లని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తాడు. అతను దాని పేరు షేరా అని పెడతాడు. అతను చాలా సమయం షేరాతోనే గడిపేవాడు. జుగల్కి మాంసం తినడం అంటే చాలా ఇష్టం. అందుకే వాళ్ల నాన్న అతని కోసం దుకాణం నుండి రోజు తాజా మాంసాన్ని తీసుకుని వచ్చేవారు. బాబు, రుచిగా ఉందని ఎక్కువ ఎక్కువ తిని కడుపు ఖరాబ్ చేసుకోకు. ఇప్పుడు నువ్వు మూడవసారి అడుగుతున్నావు. అమ్మా, నేను దేన్ని నా కోసం అడగటం లేదు, నా సిరా కోసం అడుగుతున్నా. అరే, దీన్ని చూడమ్మా, ఇది ఎంత అందంగా రోటీలను భలే తింటుంది. నాకు దీన్ని చూస్తుంటే భలే సంతోషంగా ఉంది. తిననివ్వులే, చూడు అది ఎంత తింటుందో. చూడు, నువ్వు ఈ చిన్న మేకపిల్ల మాంసం తిని చాలా గట్టిగా తయారవుతుంది. ఏదో ఒకరోజు దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తినేస్తాను, ఇంకా దాన్ని మమ్మేస్తాను కూడా. జుగల్ మళ్ళీ నాన్న మాటలు విని చాలా ఆనందిస్తాడు. ఇంకా దానికి రోజు పగలు రాత్రి మాంసం తినిపించి గట్టిగా తయారు చేస్తాడు. కొన్ని నెలల్లోనే షేరా పెద్దగా తయారవుతుంది. కానీ దానికి మాంసం తినడం అలవాటైన కారణంగా అది చాలా భయంకరంగా ప్రమాదంగా తయారవుతుంది. షేరా రోజు అర్ధరాత్రి ఇళ్లలో ఉన్న చిన్నపిల్లల్ని అడవిలోకి ఎత్తుకుని వెళ్లి వాళ్ళని చంపి తినేసేది. చాలా రోజులు అలానే నడుస్తూ ఉంటుంది. అందరూ నాలుగు దిక్కులకి వెళ్ళండి, ఇంకా దాక్కుని గమనించండి. అప్పుడు తెలుస్తుంది మన పిల్లల్ని ఎవరెవరు ఎత్తుకుని వెళ్తున్నారో తెలిసిపోతుంది. పదండన్నా, ఆలస్యం చేయకండి. అందరూ జాగ్రత్తగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎలా అయినా సరే ఆ దొంగని మనం పట్టుకుని తీరాల్సిందే. ఇంకా మనం ఆ మాయమైన మన పిల్లల గురించి కూడా తెలుసుకుని తీరాల్సిందే. గ్రామ ప్రజలందరూ దాక్కుంటారు. కాసేపటికి అక్కడికి షేర వస్తాడు. ఇంకా జుగ్గు ఇంట్లోకి దూరి అతని నాలుగు నెలల అబ్బాయిని ఎత్తుకుపోతాడు. అరే, ఇది హీరా కొడుకు జుగల్ మేక కదా. ఇన్ని రోజుల నుంచి ఇదే మన పిల్లలందరినీ కూడా ఎత్తుకుని వెళ్ళిపోతుంది. అరే, ఇంకా ఏం చూస్తున్నారు మీరు? పదండి పదండి, దాని వెనకాలే పదండి, అది జగ్గు కొడుకుని ఎత్తుకొని పారిపోతుంది. గ్రామ ప్రజలందరూ షేరాని వెంబడిస్తూ అడవి వరకు చేరుకుంటారు. ఇంకా దాన్ని కర్రతో కొట్టి తరిమేస్తారు. జగ్గు కొడుకు ప్రాణాలైతే కాపాడగలుగుతారు. కాని వాళ్ళందరూ వాళ్ల చేతుల్లో నిప్పు కర్రని పట్టుకుని హీరా ఇంటికి వెళ్తారు. ఇంకా వాళ్ళ ఇంటికి నిప్పు అంటిస్తారు. అదే నిప్పులో హీరా, అతని భార్య, ఇంకా జుగల్ కాలి చనిపోతారు. ఇంకా షేరా దాని ప్రాణాలు కాపాడుకుని బయటపడుతుంది. షేరా ఆకలితో దాహంతో అడవిలో తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు షేరా బాగా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చనిపోయిన జుగల్ భూతం దాని ముందుకు వచ్చి నిలబడుతుంది. ఏడవకు షేరా, ఏడవకు. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను అస్సలు చూడలేను. నేను నీ మిత్రుడు జిగేల్ని. ఇప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను. నాకు తెలుసు నీకు చాలా ఆకలిగా ఉందని. నువ్వు చాలా రోజులుగా ఏమీ తినలేదు కూడా. నేనైతే చనిపోయాను, కానీ ఇప్పుడు నేను నిన్ను ఆకలితోని ఎప్పటికీ కూడా ఉండనివ్వను. నాకు తెలుసు నీకు ఈ మనుషుల మాంసం అంటే చాలా ఇష్టమని. ఇప్పుడు మనిద్దరం కలిసి మనుషులని వేటాడదాం. తర్వాత నువ్వు వాళ్ళందరినీ కూడా కడుపు నిండా తినవచ్చు, సరేనా? భూతం షేరా వీపు మీద కూర్చుని గ్రామం వైపుకు వెళ్తాడు. షేరాని అడవికి తీసుకుని వచ్చి దాన్ని అక్కడే ఉండమని చెప్తాడు. ఆ తర్వాత షేరా మ్యామా అని గట్టిగా అరుస్తుంది. షేరా అరవకు,
కొంచెం శాంతంగా ఉండు. నీ అరుపు వింటే అడవిలోని ఏదైనా భయంకరమైన జంతువు వచ్చి నిన్ను తినేస్తుంది. అందుకే నాకు తెలుసు నీకు ఆకలిగా ఉందని, నువ్వు చాలా రోజులుగా ఏమీ తినలేదని. నేను అలా వెళ్తాను, వేటని తీసుకుని ఇలా వస్తాను. ఆ భూతాన్ని షేరా తప్ప ఇంకెవ్వరూ చూడలేరు కాబట్టి భూతం గ్రామంలోకి వెళ్లి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. షేరాకి భోజనంగా ఎవరు మారుతారు? ఎవరిని చంపాలి? ఎవరిని నాతో పాటు తీసుకెళ్లను? అక్కడ కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు, అందులో నుంచి ఎవరో ఒక పిల్లల్ని ఎత్తుకుని తీసుకుని వెళ్తాను. భూతం పిల్లల దగ్గరికి వెళ్తాడు. ఇంకా అక్కడ శరత్ని ఎత్తుకుంటాడు. ఏ పిల్లలకి భూతం కనబడదు, వాళ్ళకి కేవలం శరత్ గాలిలో ఎగరడం మాత్రమే కనబడుతుంది. అందరూ చాలా భయపడతారు. భూతం భూతం అంటూ శరత్ని ఒంటరిగా వదిలిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అరే, మీరందరూ నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు? నన్ను కిందకి దింపండి, నన్ను ఎవరైనా కాపాడండి, ఈ భూతం నుండి నన్ను కాపాడండి అమ్మా. శరత్ నోటిని మూసేసి ఆ భూతం అతన్ని అడవికి తీసుకుని వెళ్తాడు. ఇంకా షేరా ముందు పడేస్తాడు. తీసుకో షేరా, ఇదిగో నీ ఆహారం, నువ్వు ఇతన్ని తినేసి నీ ఆకలి తీర్చుకో. ఈ శబ్దం ఎవరిది? ఎవరున్నారు ఇక్కడ? నువ్వు ఇక్కడ కనబడడం లేదు, నేను మా అమ్మ దగ్గరికి తిరిగి వెళ్ళాలి. శరత్ అక్కడి నుంచి పారిపోవాలనుకుంటాడు. షేరా వెనక నుండి దాని కొమ్ములతో అతన్ని పొడుస్తుంది. శరత్ నొప్పితో కొట్టుకుని చనిపోతాడు. షేరా ఆకలైతే శరత్ని తిని తీరుతుంది. కానీ మరుసటి రోజు మళ్లీ అదే భూతాన్ని అడుగుతుంది మనిషిని తీసుకురమ్మని. నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నేను నీ ఆకలి తీర్చడానికి మనిషిని తీసుకురావాలి అని సరిగ్గా చెప్పాను కదా నేను. షేరా దాన్ని తల ఊపుతూ ఉంటుంది. నేను నీకోసం ఒక్కరిని కాదు ఇద్దరిని తీసుకుని వస్తాను, ప్రశాంతంగా తిను. భూతం మన గ్రామంలోకి భూతం వచ్చింది. నా కొడుకు నాకు చెప్పాడు, గ్రామంలోకి భూతం తిరుగుతుందట, అదే శరత్ని ఎత్తుకెళ్ళిందట. అరే ఎవర్రా నువ్వు, మమ్మల్ని ఇలా లాగుతున్నారు, అరే వదిలిపెట్టు, నన్ను నా భార్యనే వదిలిపెట్టు. మాట్లాడడం ఆపి అక్కడ చూడండి, సుందర్ ఇంకా అతని భార్యని ఎలా తీసుకెళ్తుందో ఉల్టా వేలాడదీసింది. కాపాడండి కాపాడండి, మమ్మల్ని ఎవరైనా కాపాడండి. అప్పుడే కిషన్ పరిగెడుతూ వెళ్లి వాళ్ళిద్దరు చెయ్యి పట్టుకుంటాడు. ఏ భూతం, వదిలిపెట్టు వాళ్ళని, నువ్వెళ్ళని తీసుకెళ్ళడానికి వీల్లేదు, కనిపించకుండానే నువ్వు చాలా మంది అమాయకులను చంపేశావు కదా, కానీ ఇప్పుడు అలా జరగదు, వెళ్ళు వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి, లేకపోతే మేమెవరైనా తాంత్రిక బాబాని పిలుచుకొని వస్తాము, నిన్ను పూర్తిగా అంతం చేస్తాం. భూతం తాంత్రికుడి మాట వినగానే అక్కడి నుంచి పారిపోతాడు. కానీ అతని చేతిలో నుంచి వేట చేయి జారిపోవడం వల్ల భూతానికి చాలా కోపం వస్తుంది. కానీ అప్పుడే అతని ముందు అతని తల్లిదండ్రుల ఆత్మ వచ్చి నిలబడుతుంది. ఇంకా ఆపే బాబు, ఇలాంటి హత్యలు చేయడం, ఒక మామూలు జంతువుని మాంసం తినిపించి నువ్వు హంతకురాలుగా తయారు చేశావు, ఇప్పుడు మనుషుల్ని చంపి తీసుకుని వస్తున్నావు. నువ్వొకవేళ వచ్చే జన్మలో నీకు మంచి మనిషిగా జన్మ కావాలి అని అనుకుంటే నువ్వు ఈటన్నిటినీ కూడా వదిలిపెట్టు బాబు, వెంటనే వదిలిపెట్టు. నాకన్నీ తెలుసు, మీరిద్దరూ నన్ను నా షేరా నుంచి దూరం చేయడానికే వచ్చారు కదా, అది నా షేరా నాది, నేను అది ఆకలితో అల్లాడటం అస్సలు చూడలేను, అందుకే నేను మళ్ళీ గ్రామానికి వెళ్తున్నాను మనుషుల్ని పట్టుకోవడానికి. భూతం వాళ్ళ అమ్మా నాన్నల మాటలు వినకుండా గ్రామానికి పరిగెత్తుకుని వెళ్తాడు. కానీ అప్పటికే గ్రామ ప్రజలు ఒక తాంత్రిక బాబాని తీసుకుని వస్తారు. గ్రామంలో కాలు పెట్టగానే భూతం నొప్పితో అరుస్తూ ఉంటాడు, ఎందుకంటే తాంత్రికులు అతన్ని తన శక్తులతో బంధిస్తారు. తర్వాత భూతం పైన విభూతిని చల్లుతారు. విభూతి చల్లగానే గ్రామ ప్రజలకు కూడా ఆ భూతం కనబడతాడు. భూతం నొప్పితో గట్టిగా అరుస్తూ ఉంటాడు. అతని అరుపు వినగానే షేరా అతని దగ్గరికి పరిగెడుతూ వస్తుంది. గ్రామ ప్రజలు షేరా ఆ భూతాన్ని అతుక్కోవడం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడే షేరా భూతాన్ని కాపాడుకోవడానికి తాంత్రికుడి పైన దాడి చేస్తుంది. అతని కొమ్మలతో కొట్టి కింద పడేస్తుంది. ఇంకా చుట్టుపక్కల వాళ్లు కూడా తరిమేస్తుంది. అప్పుడే అక్కడికి మళ్లీ అతని తల్లిదండ్రుల ఆత్మలొస్తాయి. జుగల్ బాబు, దాన్ని ఆపు, నీ షేరా హంతకురాలుగా మారిపోయింది, ఒకవేళ నువ్వు దాన్ని ఆపకపోతే అది అందరినీ కూడా చంపేస్తుంది. అది వినగానే భూతం ఏడుస్తూ ఉంటుంది. అతను చేసిన తప్పు అతను తెలుసుకుంటాడు.
భూతం శేరాని అతని దగ్గరికి పిలుస్తాడు. ఇంకా పక్కనే ఉన్న గొడ్డలతో దాని తల నరికిస్తాడు. ఆ తర్వాత జుగల్ అందరినీ క్షమాపణ అడిగి అక్కడి నుంచి మాయమైపోతాడు.